రవి తను మీ సహా ఎప్పుడు అంటే మషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు సూర్యు కూడా ఉండే సూర్య కూడా ఉండే నేను మర్డర్ కేసులో ఉంటి లోపల అప్పుడు నన్ను జైల్లో చంపేయాలని చాలా ప్రయత్నాలు చేసారు సూర్యుని జైల్లో చంపేయాలని రవి గారు ప్రయత్నాలు చేశారు నాకు కూడా ఆఫర్ ఇచ్చారు నేను ఎలాంటి పని చేయని చెప్పాను మీకు ఆఫర్ ఇచ్చిరా ఆయన చేయలేదు ఎవరు వచ్చారు చెప్పాను వచ్చే నేను అలాంటి పనులు చేయమ్మ డబ్బుల గురించి చేస్తుంది కాదు నేను నేను సొంత దుష్మంతా ఇప్పటిదాకా ఏం చేసినా కానీ వద్దు పేర్లు వద్దు వచ్చారు అన్న ఇటు ఇట్లా అన్నారు నేను అలాంటి పనులు చేయ అది సూర్యుకి తెలిసిపోయింది తెలిసి వణుకుతున్నాడు భయపడుతున్నాడు నా కాలు పట్టుకుండు అంటే అప్పుడు ఏం చేసిన అంటే జైలర్ సూపరింటెండెంట్ తో మాట్లాడి ఈ గంజి అని వస్తుంది ఒకటి అందులో అందులో ఓరు బోనిక్ ఉండదు అనమాట ఫుడ్ కూడా అందులో వండుకోవచ్చు లేదా వీళ్ళు లాక్ వేసే ఉంటది ఎప్పుడు అన్ లేంగ్ గ్యాంగ్ సేఫ్టీ గురించి అదొకటి సూర్యకి బాగా విశ్వాసం ఉండే నా మీద సో సూర్య బయటకు వచ్చినాక ఎప్పుడైనా కలిసిరా

మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను మా బ్రదర్ కు చెప్పి డ్రాయర్లు బని అందరికీ తెప్పించాను అక్కడ కూడా ప్రజా ఆ టైంలో టైం ఉన్నప్పుడు ఆ టైంలో ఫ్యాన్స్ లేవు వాళ్ళకు ఒక పద్దెనిమిది ఫ్యాన్లు వాళ్ళకు మొత్తం అరవై ఫ్యాన్లు తెప్పించి అన్ని బ్యారాక్లు చేయించిన ప్రేమ అందరు బాధపడుతారు కదా అని అప్పటికీ శంకరన్న దగ్గర డబ్బులు విపరీతంగా లాటిల్ నడుస్తున్నాయి అన్న పైసలు ఉన్నాయి బిజినెస్ నడుస్తుంది నాకు మంచిగా పైసలు వస్తున్నాయి నేను ఆ టైంలో ఇరవై వేలు ఖర్చు పెడుతుంటే డైలీ ఎవరు ఖర్చు పెడతారు డైలీ డైలీ ఇరవై వేలు అప్పుడు హ్యూజ్ అమౌంట్ కదా మరి చెప్తున్నా కదా పెద్ద అమౌంట్ అప్పట్లో ఆ టైంలో అట్లా ఖర్చు పెడుతుంటే ఆ టైం టైంలో అట్లా కార్లలో తిరిగినా నేను ఏ కొత్త కార్ వస్తే కార్ తీసుకుంటుంటే అశోక్ నాకే అవునా అచ్చా